మంత్రి నియోజకవర్గంలోని రామగిరి మండలం పన్నూర్ గ్రామంలోని సాయిరాం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో కమాన్పూర్ మండలం మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణ రెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్లు మొలమూరి శ్రీనివాస్, పిల్లి చంద్రశేఖర్, మేకల మారుతి, అలుగువేలి కృష్ణవేణితో కలిపి దాదాపు 5000కు పైగా తెరాస కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కమాన్పూర్ నుండి బైక్ ర్యాలీగా బయలుదేరి కలవచెర్ల సెంటినరీ కాలనీ మీదుగా యువకులు, కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున ఆటపాటలతో, నినాదాలతో పన్నూరులోని సాయిరాం గార్డెన్ కు చేరుకున్నారు. ర్యాలీ సందర్భంగా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించడంతో రామగిరి మండల పోలీసులు ట్రాఫిక్ ను కంట్రోల్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుడు గంటర వెంకటరమణ రెడ్డి మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీలో గుర్తింపు ఇవ్వడం లేదని, అణిచివేస్తున్నారని, ఎలాంటి ఉద్యమంలో పాల్గొనని వారికి పదవులు కట్టబెట్టి అధికారం చెలాయిస్తున్నారని, ప్రజలు టీఆర్ఎస్ పార్టీ మీద అసంతృప్తితో ఉన్నారని, వారు ఆవేదన చెందుతూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్రు నాగయ్య, నాగినేని జగన్మోహన్ రావు, తొట్ల తిరుపతి యాదవ్, చొప్పరి సదానందం, తోట చంద్రయ్య, ఎల్ రామ్మూర్తి, కోరుగొప్పల నీరజ, తులసీరాం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పలువురు కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.